గుడిమెట్ల కడకచ్చింది. కలవకుండా ఆ కంప తీసి బయట వారేసింది. ఆ కంప తీసినాక ఆ బిడ్డ చూసిన ఆ గుడిలో రాతి విగ్రహాన్ని కళ్ళ చూసింది. మరి భగవంతా ఇవాళ చూసినావా ఈ గుళ్ళలో పూజలు పడతా? ఒకవేళ భగవంతుడు చూసినావా ప్రత్యక్షం అయ్యి నా జీవాన్ని కొంటుకోవాలి, భగవంతుడు నాకు ప్రత్యక్షమని కావాలని అడవిలో చూసిన శామలదేవి నాము బిడ్డ చూడు పాత శివ శంభుని గుళ్ళలగా బిడ్డ చూడు శ్యామలదేవి ఒంటి గాలు వరద వసి పడుతుంది అవ్వాడేవిల్ల శ్యామలదేవి
కోతికైన గీత సక్కలను అంటే కొమ్మలెక్కి దుక్తుడాడ. మరి ఆ బిడ్డ శ్యామలాదేవి వాళ్ళ తాతలేదు పాపలు ముందు పాదలేదు పాపాలు ఇయ్యల పాపాలు కలవ దూరం వచ్చింది కానీ ఆనాడు. ఇప్పుడు ఆ తల్లి 60 ఏళ్ళ పెద్ద మనిషి, మరి 60 ఏళ్ళ పెద్ద మనిషి కానీ ఇవాళ ఆ తల్లి గర్భవాసం అందు కొడుకు సంతన బలం ఉన్నది. మరి ఉన్నది కానీ ఇప్పుడు నేను సంతన బలం పడుకుని పోతా. ఆ తల్లి ఏమంటది, 20 ఏళ్ళకు నాకు సంతన బలమా అయ్యా, నాకు సంతన బలం వద్దు ఉంటది. అట్ట కాదు, నేను పండు నమ్మితే బలం వాడి కట్టాలనుకున్నాను. ఏమనుక నేను భగవంతు రూపకం పోతే నా పాల్పడుకుని పైలో ఒక వార్త అని ఆనాడు పరమేశ్వరుడు. రూపులు పడవ ద్రవ్యవతలు పడవ చంద్రవే గావరాజు గంట గుమ్మరాశంకులు పట్టుకొని అరే రే గానాడు పరమేశ్వరుడు నా తినమంట పూలో గల వెళ్ళి పోతా. పండుగ నమ్మించి బలం ఓడి కట్టాలి. ఒకవేళ కొడుకు పెట్టిన ఆడుకుంటే నా తల్లి ఇక్కడ తింటది కావచ్చు. ఏ మనిషికైనా ఇంటికి లక్ష్మి రావాలంటే కొడుకు పెట్టిన ముహూర్తం అన్న కావాలి, కొడుకు వచ్చిన ముహూర్తం వల్ల కావాలి, ఎద్దును కొన్న ముహూర్తం అన్న కావాలి, వ్యవసాయం చేసే ముహూర్తం అన్న కావాలి, లేకపోతే మన ఇంటికి కొత్త సాకల తల్లి వచ్చిన ముహూర్తం అన్న కావాలి. ఈ కొడుకు దూరం తల్లి ఇక్కడ ఉన్నది అనుకున్నాడే. దంగవయ్య భూలోక నగరు వెళ్ళిపోతున్నాను అయ్యా రూపులు బాధ ఆ తల్లి ఆ రవీంద్ర చావలాదేవి గతంలో రెండు నది.
తల్లి శావరాదే ఇప్పుడు ముందుకు వచ్చింది అయ్యా. మంచి మంచి దేవతల గుళ్ళు ఉన్నాయి, ఎవడాల గుళ్ళు ఉన్నాయి, తిరుపతి గుళ్ళు ఉన్నాయి, మధ్య మధ్య ఇక బెజవాడ పోతే కడకదుర్గమ్మ గుళ్ళు ఉన్నాయి. బిడ్డ ఆకి పార్వత గుళ్ళలో ఏం మూడ కొట్టుకున్నావు, ఏం ఎనుకున్నారనుకుంటారా బిడ్డ? బతుకు కృష్ణకచ్చిన తండ్రి. ఎందుకమ్మా? నేను ఎవ్వరు లేనిదాన్నయ్యా, ఏ కాక పచ్చినయ్యా. ఇవాళ చూసినవా, పాటబడ్డ గుళ్ళ నేను ఏం పూడగొట్టుకుని ఎంకలాడుకుంటున్నాయ్యా. తిందామంటే నాకు తిండికే లేదయ్యా. ఒకవేళ ఈ భగవంతుడు నాకు ప్రత్యక్షం అయ్యి నా జీవుని వంట పోతారు కావచ్చని గుడిలో పూజ పట్టిన గాని నేను ఏం పూడగొట్టుకుంటాయ్యా. కన్న బిడ్డలు నా కన్న తండ్రులు ఉన్నవే, ఇక్కడ కాదు అక్కడ కాదు అయ్యా. మాది నర్మదాపురి పట్టణం, నా భర్త పేరు నర్మద మహారాజు, నా పేరు శ్యామలాదేవి అయ్యా. మేము ఇద్దరం భార్య భర్తలం అంటే పుణ్య దంపతులం అయ్యా. మరి వచ్చిన పాప గారి శంకర్ గారి వాటి మా సంసారం ఇచ్చకపోయింది అయ్యా. మరి కొడుకులు కొడుకులు బిడ్డల బిడ్డలు అని నా భర్త చూసినవా, కొడుకుల మీద ప్రేమ కొద్ది, బిడ్డల మీద ప్రేమ కొద్ది, నాటి పాపలు శంకర పట్టబడత కొడుకుల సంతానం అవుతుందని అయ్యా. నాటి పాపలు శంకర్ గారి వాటి మరి ఆడ పట్టు వచ్చిండు, పట్టు మీద నన్ను వండబెట్టినాక అబ్బాయి రాజులు వచ్చి అన్న రాని మాటలు అంటే నా భర్త చూసినవా, పరాయి దగ్గర నువ్వు పరాయి అని పక్కన పడుకున్నావు కాబట్టి నువ్వు నాకెందుకని నా భర్త కాటి బాబాల శంకర్ గారి చేతిలో పెడితే ఆ పరాయి చేతికి నేను చేయట్లేని మరి ఒకనాడు దిన అందు రెండు పులి పిల్లలు పానం పోతాం నేను కాపాడినది వాటి నాది చేస్తా వారు పానం తీసిన అయ్యా. వాటి వాని భార్య నేను కాపాడు కానీ ఇవాళ చూసిన తీసుకున్నావు అంటే పానం తీస్తామని నా పానం పోతలేదు అయ్యా. అమ్మా సరే పర్వాలేదు, ఒక కొడుకు సంతాన బలం ఇద్దానంటే ఈ బిడ్డ ఏమనుకుంటుంది, ఈ అరవై ఏళ్ళ పెద్ద మనిషి సంతాన బలం తీసుకుంటే ఎంతమంది ఎన్ని తిరగడం అన్నంటారా? అయ్యా నేను బలం అని చెప్పి వెళ్ళి కదడు, మరి పన్నను చెప్పి సంతాన బలం ఇచ్చుడు కావాలని అన్నాడు దేవాసంగం అయ్యా. ఎప్పటికన్నా బిడ్డ బుచ్చగాని కొవ్వరు నిగలేదు, కొంగోశరు నిగలేదు, బుచ్చగాని ఊళ్ళో పొద్దుకుతా ఉన్నా అదే అనుకుంటారు. బుచ్చగాడు ఊళ్ళో కట్టే గుడే ఇల్లేదు బడే ఇల్లేదు కాబట్టి ఇది చూస్తే పాప అనిపిస్తాను. రాంగ రాంగ రాంగడిగిన కొన్ని పళ్ళు పట్టుకొని వస్తానా బిడ్డ? నీ కొన్ని పళ్ళు నీ కడుపు చూసి నీకు పళ్ళు పెట్టబుద్దండి, కొన్ని పళ్ళు ఇంత తీసుకుంటావా బిడ్డ? అయ్యా నువ్వు ఇచ్చిన పళ్ళు తిని ఇంకా కొన్ని రోజులు బతకన్నా అయ్యా. నాకు బతకంటే బాగు దుఃఖం సావంటే సంబరం ఉన్నది అయ్యా, బతకాలన్న ఆశ లేదు బాపు. నువ్వు బాధకే లేక బాయిలబడి సత్యాలేమో తప్పని చేసింది, బాయిలబడి సత్యం మంచి అయితే మాత్రం భూమి మీద బతకపోరు అంటారు. బాయిల పడ్డల మీద బండి నిందలు ఎత్తారు. ఏ మనిషి కానీ సత్యం సాధించు కాదు, భూమి మీద మన్నిటి కొట్లాడి బతకాలి అదొక తెలివి ఉన్నారు. అమ్మా నువ్వు బాధపడకు అనుకోని గానాడు దంగలయ్యా. అగో ఒక పండు నేను నోటి ఎత్తే బిడ్డ పళ్ళు మంచిగా ఉన్నాడు, మిగతా పళ్ళు పెడతా వెళ్ళిన మంచిగా లేమంటే నేను కొంట పోదా మా పొలాలకైతే అని ఆనాడు దంగనయ్యా. పడవని ఆనాడు సంతాన బలమని పండుగ మించి బలమోడి మరి
పాపాలు వద్ద పోనే పోతా అల్లు మిచ్చి నంగుర పండ కాదు ఆ పండు అయితే మంచిగా దీని పండుగ అంటే కొన్ని రోజులు దీన్ని బతుకుతున్నా అయ్యో సంతన బల భగవంతుడి సంతన బలవాయ ఆడి నిల్ల గడిగిన గర్భ వేలు పడతలో కొట్టుకోరు కొట్టుకోరు ఈ కాలంలేమో నిలడొల్లరు ఈ పిల్ల బాధపడుతున్నప్పుడు పరమేశ్వరుడు అనుకున్నాడు బామ గంగదేవి ఏందండి శ్రీవారు నన్ను చూడండి నీకు ఒక్క నిమిషం ఆయన నిజం పార్వతి ఇద్దరు వెళ్ళాలన్నా ఇల్లు ఏడిపోదు మూడు ఎదురున్నా ఎవరితో చెడిపోదు అయ్యో గట్ల కాదు ఏది ఎందుకచ్చా నీకు ఎరికేనా ఎందుకని నీకు అక్కడ తీరస్తాం అయ్యే అక్కడ తీరంటే నిమ్మల కాదంట నేను రీ మన మాట్లాడతా కనుక మాటనమ్మా మీరు ఏం చేయాలంటే మరి భూలోక నగరం మీద శివశంభుని గుడి అయిపోతుంది కదా ఆ శివశంభుని గుడి కాడికి మీరు ఇద్దరు 60 ఏళ్ల పెద్ద మన సౌతరం మీద పోయి మరి ఆ పొల్ల సంతాన బలం విరణిగిన కడుపులోన ఉన్న పిండం బయటపడే టైం అవుతుంది అగు ఆ సంతాన బలాన్ని అగు ఆ బిడ్డకు విరణిగిన పుడు వచ్చి మీరు రావాలి మీరు తొందర వెళ్ళిపోవాలమ్మా ఎట్లా పోతారు మీరు ఎట్లా 60 ఏళ్ళ పెద్దవాడు సౌతారు వేసుకొని ఊరుకుంటా ఊరుకుంటా నువ్వు పొడుగు పాడు వద్దు కొద్దిగా ఇట్లా 60 ఏళ్ళ పెద్ద మనిషిలో వంగుకుంటావు ఊక్కుంటావు వాళ్ళు ఊళ్ళో క్లాసుల పట్టుకొని నువ్వు కొద్దిగా వంగే కొద్దిగా నువ్వు కురసపాటి కదా ఉండదు కొద్దిగా ఇంకా చెర్రా ఏ బాగా అవుతుంది ఇట్లా ఊక్కుంటా పోయి ఇట్లా దాలిగా ఇట్లా ఊక్కుంటా పోయి ఆ పుల్లకు ఎంతైనా కానీ మరి కొడుకు పుడుతుందో బిడ్డ పుడుతుందో వాళ్ళ కట్ట సుఖం చూసి దండరేఖల మీద పేరు రాసిరా అండ్రి ఇట్లా అనుకుంటా మరి ఎట్లా గొద్దిగా ఎట్లయితే అట్లా లేస్తాండి గజర్రా అట్లా గద్య ఎక్కువైంది గద్య ఏవో నేను మళ్ళీ పొడుగు పాడు పాడ ఇతని కాళ్ళు ఎంతసేపు నువ్వు కొద్దిగా వెళ్ళలేదు నిలవరాదు Thank you.
ఒక్కసారి గుడ్డి చేసిన వచ్చిన పచ్చని పొలగారికి ఏం దిగిస్తాడు కాలు వాచి ఉంటే కళ వెగుతాం లేకపోతే కుక్కున్నంత గింత కాలు వాచి ఉపాలి లేకపోతే పొచ్చుకుంటే నాటైపోతే గోస అదే 15 మంది 4 ఎకరాలు గుర్తున్నట్టు పడతారు అల్లొక పొచ్చా ఉంటది ఏ కాల కాలన 14 మంది కనిపిస్తుంది పొచ్చాకి అనిపిస్తారు పొద్దుతుంది పొలం పందుర పొలం పాడైపోతే ఆ టెన్షన్ ఆగి ఉంటది అతిథి 15 మంది అత్తరు అటు అత్తుతో అటు 14 మంది ఎత్తురు పొచ్చా అత్తరు పట్టిన కూర్చుంటది ఆ పట్టి
నేను కూర్చున్నా అక్కడ పొలం కాడికి వచ్చిన 14 మంది టిఫిన్ తగ్గ పొలం అది తీరు కంచి చెట్టు కింద పెడతా టిఫిన్ పత్తి చెట్టు కింద పెడతా టిఫిన్ అని ఇంకలు ఆడి నేను వాళ్ళు మునం వచ్చిన కచ్చి పొట్టు పొట్ట పట్టు పొల అంటే అంత మీరలు మీరలు పాడైంది చేతులు పాయిపోతాయి పట్టా అది నాసున్నారు వాటిని అది పొద్దుతా అని మధ్య పడతాయి ఏ కావాల కావాలను ఈ ఏదితే పంగసాలు వస్తున్న వీళ్ళు ఎక్కుతారు కావాల కావాలను ఆ ఏది అంటే పంగసాలు వస్తున్న వాళ్ళు ఎక్కుతారు ఇక పొచ్చి ఉన్నా తిరగదాగిన సాగుతాలు గిత్తరే గిత్తరు కొట్టుకుంటారు అది 300 ఐదు 300 ఆడొకరు ఈడొకరు ఎక్కితే అటు ఎక్కుతుంది కాబో నా కొత్త పిచ్చలు నీకేమిరకాలు ఆరు నెలల దాకా తట్టులు కొత్త ఆరు నెలల తర్వాత గిసంచి అలుగుదాల్ని ఆకిస్తే ఎత్తే అతి ఇటు బొర్రి అలుకు ఆడితే కొత్త పాత అయితే అప్పుడు అప్పుడు తల్లి వారెత్తు తల్లి వారి వారెత్తు అది చూసి నా పుట్టిన కొడుకు ఎత్తుకుంటా ఆడ ఈతగా తల్లి వేడి నువ్వు అంటే నీ అంటే ఒక కొడుకును కానవాను నీ గర్భాల చక్రం కొడుకు కోడి కాపరం చేస్తున్నాడు ఈ కొడుకునోడు ఎట్టపోతే వెళ్ళ చేసినావా ఈ కొడుకున్న కోడి కట్టినామంటే ఎంతమంది ఎన్ని తీర్లు అంటారు నానా ఇంకోట కొంతమంది ముసలి పెట్టారు వెనుక కొంతమంది ఎక్కిరుతున్నారు అమ్మ ఏమి నాలుగు నానా తీర్ల మాటలు అంటది అయ్యా గుడి కాడ చూస్తున్నారు ఏళ్ళ పెద్ద మనిషి అనుకున్నా కానీ భగవంతుడు తెలియకపోయానా మళ్ళీ ఇస్తాను అనుకున్నా కానీ పొలమని ఊడి కడుతురా అయ్యా కొడుకు పెట్టినప్పుడు మా అన్నలు వచ్చిన వాళ్ళు ఏమనుకుంటున్నారు అయ్యో మేము వచ్చిన పేరు ఉండాలి తండ్రి ఎక్కడ మీరు అరములు గెరములు బట్టగచ్చారా అరములు గెరములు లేచి పిలగాని తండ్రి ఎక్కడ మీద ఏమంట పేరు రాత్తాను అయ్యో కొడుగా మీ నరమోద నగురము మీ నాయన పేరు నరమోద మారాలు మీ అవ్వ పేరు శ్యామలాదేవి కొడుకు వరవరను పెట్టిన ప్రభుత్వం పిలగాని పేరు శివసేన మారని పేరు రాసిందే ఎక్కడ మీద పేరు రాసిందా పేరు రాజు అడిగిన దేవతలు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తల్లనుకున్నది అరవే ఈ కొడుకునెత్తుకొని ఎక్కడ పోతా మనిషికేమో ఇల్లు కావాలి మరి గొడ్డుకేమో దొడ్డి కావాలి మామకేమో పుట్ట కావాలి ఎక్కడికన్నా పోతా నేను ఏ రాజ్యం అన్నగడ పోతా ఆడపిల్ల గానాడు శ్యామలాదేవి ఆ కొడుకునెత్తుకొని అఘోరమైన గడులకి వెళ్ళి వస్తాందే అడవిలకెళ్ళి తల్లి రాని గాని ఆడారి ఇల్లు కాలబెట్టలేదా మంత్రి మారడా వల్ల భార్య భారం వేయింది కొడుకు భారం వేయింది నా గుడిసగాలి వేయింది అయ్యో నా తరం పాడుకోడని మంత్రి మారడా వల్ల అడవిల పిచ్చి కాళ్ళ పడి తిరుగుతాడు అయ్యయ్యో బారడు గడ్డ మూరుడు మిసమైపోయా అడవిలోన రా వల్ల ఆ తల్లి శావలవ్వను చూసిండే అయ్యో భగవంత ఈ తల్లి అయ్యే బట్టి నా భార్య పానం పోయింది కొడుకు పానం పోయింది నా బిడ్డ పానం పోయింది నేను పిచ్చి కాళ్ళ పడి అడి వనంతరం పాలైపోయినా అయ్యో తల్లి శ్యామల అయ్యో తల్లి శ్యామలమ్మ తల్లి అనగా ఉరుగుతున్నాడమ్మా శంకర్ గాడే మారేసి నట్టుకొని వచ్చిండు వాడు నా పానం ఇతడు కావచ్చు నా పానం ఇతర నా కొడుకు పానం ఇతరని దొరకకుండా దొరుకుతున్నామా
మరిగా అన్నాడు చూడు. అడవిలో పాపకారు అడుగుతున్నా, పాపకారు వాడే అనుకున్నది కానీ మంత్రి మాలరావు అన్నాడు కాబట్టి కెమెరా కా ఎంత ఉరికినా కానీ మాలరావు నేను గురికెత్తాను. ఆ తల్లి శ్యామలదేవి ముందర పోతా అంటే ఇక వాడు నా పానం ఎట్లా ఇస్తాను, నా కొడుకు పానం ఇస్తాను వచ్చే తవ్వల పెద్ద భయం చూసింది. ఇక భయం ఏంటి ఏమనుకున్నది మధుగాలు నా కొడుకు నిసి బాయి లేస్తా ఈయనక శివనివతునికి బాయిలో వాడి నా బాణం తీసుకుంటానని కొడుకు నిసింది. ఒక్కసారి బాయి వేసింది, బాయి వేసి ఆ తల్లి బాయిలు తునుకోవాలనే సమయాన్ని చూడు. ఆనాడు మంత్రి మాలరావు దగ్గరికి చలక బాయిలు తునుకపోయి తల్లి బాయి పక్కకు ఆ తల్లి ఉరుకుతాను. ఒకవేళ నా కుటుంబం బాయిలేదు నేను కూడా బాయిలో పడ్డవాడు రికత్తలను కాపాడుతాడు. నాతో పాపం చేస్తారు కావచ్చు అనుకున్నది కానీ మంత్రి మాధవ్ అని అనుకోలే, నాటి పాపని శంకర్ గారు అనుకున్నది. అప్పుడు ఆ తల్లి వెనుక ఉరకదాగిందా ఆ తల్లి పోని అప్పుడు ఆ మంత్రి మాలవన్న గిరగిరి గురికొచ్చే వరకు పిలగాడు ఆ బాయిలో మునుగుతాను తేల్తాను. ఎంత ఎడ్డి తల్లి అమ్మ మీ కొరకు వేరనికైనా మీరు ఏయబట్టి నా ఇల్లు వేయింది, నా పిల్లలు వేయింది, నా భార్య వేయింది. అయ్యో తల్లి ఈ కొడుకుని వెనుకన్నా నువ్వు బాయిల వారేస్తావా అని మంత్రి మాలరావు అన్న ఇప్పటికప్పటికంటారు వీరనికైనా చూడే. మరి ఎంతైనా కానీ ఉన్నోడు తవుడు బుక్త ఓసాయి బుక్తా అని ఉంటారు, లేనోడు తవుడు బుక్తవంత లేకబుక్తానని ఏలేని చెప్తారు ఎక్కించి పెడతారు. ఇవాళ పేదవానికి ఉన్న ప్రేమ ఉన్నోనికి ఉండదు. అప్పుడు ఆ మంత్రి మాలరావు అన్న కిదాకిదా వరికాచే బాయిలో ఉన్న పిలగాన్ని చూసి ఉన్న పిలగాన్ని తీసుకున్నాడు మంత్రి మాలరావన్న. ఉని కొడుకా మీ తల్లి శ్యామలవ్వా ఇవాళ నేను ఏమనో పాపాత్తున్నాను కోరి నేను బాయిలేసిందా నాన్న. అయ్యయ్యో కొడుకా నిన్ను దాదుకొని పెంచి పెద్ద ఏది నేను పేరుకి తెచ్చినో నీ కావాలే కొడుక నిన్ను నేను దాదుకుంటే బాయిలో ఉన్న పిలగాన్ని తీసుకొని మంత్రి మాలరావన్న పిలగాన్ని దాదుకుంటానన్న. మరి అక్కడ అడవిలోకి వెళ్ళి రాగరా కొయ్యలకు దొరకని వాళ్ళ కథ అట్టున్నదా? మరి వాడి రోజుల్లో చూడు మరి మేకల వారిలల్లా మరి ఆత్మకళ్ళ కొడుకు శ్యామలాదేవి అడవిలో వాళ్ళ కొడుకు బాయి లేదు తల్లి అడవిలానా అడవిల్లా కానీ ఒక మాట మనం చెట్టు చెట్టు తిరుగుతాం, చెట్టు సుధా పడతాం, గుట్ట గుట్ట తిరుగుతాం, గుట్ట సుధా పడతాం, ఏర్లు దవ్వుకు వచ్చి మనం చేయు చెట్టు కడతాం, కాలు చూసి కట్ట కడతాం. మనం ఏర్లు ఒక రావాలి పోరాడులోకి వెళ్ళి గణములకి తెచ్చి కట్టాలి.
ఆడలోనో పెట్టలు అంటాం, పెట్ట మూల అంటాం, పుంజులు అంటాం. ఎక్కడ పెట్ట నాకే తిన్నాం. నీకు ఏం ఆసుపత్రి ఎట్లా దాస్తావు? పానం ఉందా నీకు? పానంతో ఇగ్రం ఉన్నా. గప్సిప్ లో బయట పెడతావా? గిరిసి కొట్టవరమ్మాడు ఆయన అమ్ముకుడు పెద్ద కనుక మాట. అరే సరే ఇవో నాకే బెన్ను ఎట్లా బుద్ధి అవుతా అందరూ నీకు కొద్దిగా అన్న చేరా ఉండాలి. నువ్వు ఎట్లా వస్తాను అనుకుంటాను? కానీ ఒక మాట, అరే ఆ పొల్ల ఎవరో మనం తెలియదు, మన ఎవరో ఆ పొల్ల తెలియదు. తెలివని గౌరవం సెలవు దారం ఏకైన పిల్లవాడు ఎట్లుంటారా? ఆయన ఏం మాట్లాడుతుంది దాన్ని బట్టి మనం మాట బట్టి మనం మాట్లాడదాం. మనం ఫాలో అవ్వాలి. నువ్వు వచ్చే మాట దాన్ని ఎవరా? తల్లిని తాడలేదు ఆ పొల్లేవాడు. ఆ ఏడుగురు కొయ్యళ్ళు వచ్చి నాకు భార్య నాకు భార్య అంటే నా తల్లి శ్యామలదేవి కనిపించింది. అయ్యో భగవంత, వాటి పాపల శంకరగారి నుంచి వదిలించుకుని అనుకుంటే ఇవాళ ఏడుగురు ఒక్కరు ఇద్దరు ఏడుగురు అయినరే. ఈ ఏడుగురు చేతులు నా పానం పోదా, నా ప్రతిభ ధర్మం పాడి చేతులుగా వచ్చాను. ఆనాడు అప్పటి శ్యామలాదేవి కొంగు చేత పట్టి ఏడుగురు కాళ్ళ మీద వేసి, అయ్యో అన్నలారా నేను ఎవరు లేనిదాన్ని అన్నా. Whoa!